అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ రెడ్డి అట్లూరి అండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను దానికంటే ముందు ఒక ట్వంటీ ఇయర్స్ ఒక ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చాను ఈరోజు మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాను అదేంటంటే రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలు ఏంటి అసలు ఇన్వెస్టర్స్ ఎందుకు మోసపోతున్నారు బాగా చదువుకున్న వాళ్ళు దాకా ఎందుకు నేను కూడా మోసపోయాను నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నేను కూడా మోసపోయాను అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ సో నేను మోసపోయిన తర్వాతనే అసలు మీ మీలో కూడా కొంతమంది నాలాగా మోసపోకూడదు ఎవరు కూడా డబ్బులు పెట్టిన వాళ్ళు మోసపోకూడదు ఆ అవేర్నెస్ మీకు ఇద్దాము అని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను రీసెంట్గా నేను ఒక టూ డేస్ వన్ టూ డేస్ క్రితం నేను హైదరాబాద్ సిసేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ నేను ఒక పర్సన్ గెలిచాను అనమాట రీసెంట్గా ఇంకొక కొత్త స్కామ్ ఒకటి బయటకు వచ్చింది దాదాపుగా ఏంటంటే ఇది ఒక మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ అనమాట డిపాజిట్స్ తీసుకున్నాడు డిపాజిట్స్ తీసుకున్నాడు మీకు ఎయిటీన్ పర్సెంట్ వడ్డీ ఇస్తాను అని చెప్పేసి డిపాజిట్స్ తీసుకొని జాన్యువరి వరకు వడ్డీలు ఇవ్వడం చేశాడు కానీ జనవరి తర్వాత తను వడ్డీలు ఇవ్వడం ఆపేశాడు అనమాట దీంట్లో దాదాపుగా ఐదు వందల పదిహేడు మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో ఒక పర్సన్ని నేను దాదాపుగా ఒక టూ ఇయర్స్ క్రితం నేను కలిశాను అనమాట సార్ ఇట్లాగా మా ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఇక్కడ మీరు ప్లాట్ తీసుకోండి ఇక్కడ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది డబుల్ గడ్డగానే మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటాయి నేను మీ మా కంపెనీ వచ్చేసి మీ ల్యాండ్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది అని చెప్పినా కానీ తను నమ్మలేదన్నమాట తను ఏమన్నాడంటే నాకు వద్దు ఇక్కడ ఇక్కడికంటే నాకు అక్కడ అతను నాకు బ్యాంక్ అది ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నాడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అక్కడ నాకు నాకు ఎవ్రీ మంత్ నాకు డబ్బులు కావాలి అని తను ఏం చేశాడు అంటే అతని దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు ఒక వన్ ఇయర్ తను ఇంట్రెస్ట్ బాగానే ఇచ్చాడు కానీ తర్వాత ఏం జరిగింది అంటే తను ఇంట్రెస్ట్ లేదు జనవరి తర్వాత నుంచి ఇంట్రెస్ట్ లేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది మొన్న మేలో మే ఫిఫ్త్ నుంచి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది తను మళ్ళీ కూడా ఏమీ వర్క్ చేయట్లేదు ఏంటి ఏంటి ఎలా ఏం జరిగింది అని అడిగితే తర్వాత రీసెంట్గా తను ఒక ఒక రెండు వందల మందితో ఇక్కడ మన హైదరాబాద్ సిసిఎస్కి రావడం జరిగింది అక్కడ వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది దీంట్లో ఇది మొత్తం కూడా స్కామ్ వచ్చేసి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ అంటే మూడు వందల కోట్ల రూపాయలు తను తను బడ్ తను జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అనమాట ఏమని చెప్పి తీసుకున్నాడు నేను మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తాను నేను రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేస్తున్నాను నేను ఆ కంపెనీ పెడుతున్నాను ఈ కంపెనీ పెడుతున్నాను ఆ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను అని చెప్పి తీసుకున్నాడు వీళ్ళలో ఎక్కువ శాతం మంది రిటైర్డ్ పర్సన్సే ఎక్కువ మంది ఉన్నారనమాట వాళ్ళ వైఫ్ కూడా ఒక బ్యాంక్ దగ్గర ఒక బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు త ఆ బ్యాంక్లో వర్క్ చేసేటప్పుడు తనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే రిటైర్ అవుతున్నారో మంచి ఫండ్స్ వస్తామా ఇంకా డబ్బులు వస్తాయి కదా ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సో అవి తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ దీంట్లో పెట్టి పెట్టించడం జరిగింది బిజినెస్లో పెట్టించడం జరిగింది మీకు ఎందుకు సార్ మీకు కావాల్సిన మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది కదా మా ఆయన మా వారు ఇస్తారు అని చెప్పేసి ఇలా పెట్టడం జరిగింది కానీ తీరా ఒక వన్ ఇయర్ బాగానే ఇచ్చాడు జానవరి వరకు బాగానే ఇచ్చాడు జనవరి తర్వాత రేపిస్తాం మాపిస్తా అని తిప్పుతా ఉన్నాడు మే ఫిఫ్త్ని వచ్చేసి ఐపీ పిటిషను కోర్టులో సబ్మిట్ చేశాడు సో ఇదే ఇదే పర్సను నిన్న నా దగ్గరకు వచ్చి ఎంత బతిమలాడుతాడంటే సార్ మీరు ఆ రోజు వచ్చారు మా ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు నా దగ్గర ఇట్లా తీసుకోండి ప్లాట్ తీసుకోండి మీకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నిజంగానే డబుల్ అవుతుంది మీ ల్యాండ్ని మేము కాపాడుతాము అని మీరు చెప్పారు కానీ మీ మాట వినలేదు ఒక రూపాయి ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను డబ్బులు పెట్టాను కానీ ఇక్కడ నా అసలు పోయింది ఇప్పుడు వడ్డీ కూడా రావట్లేదు తను ఇచ్చిన ఐపీ పిటిషన్లో కూడా మా అయితే ఎంత ఒక నాలుగైదు కోట్లకు వాల్యూ ఉంటుందేమో తన ఆస్తులు నావి ఇవి అని చెప్పేసి ఇచ్చాడంట అక్కడ అసలు బాధితులందరూ నష్టపోయిందేమో మూడు వందల కోట్లు ఇక్కడ తనకేమో కనీసం ఒక మూడు నాలుగు కోట్లు కూడా ఆస్తి చూపించలేదు సో ఇది నేను చెప్పినప్పుడు అతను రిటైర్డ్ పర్సన్ అతనికి బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ అతని దగ్గర డబ్బులు వచ్చినాయి ఆ రోజు నిజంగానే ఒక ఇరవై కోట్లు సారీ ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి దాంట్లో నేను చెప్పాను సార్ మొత్తం పెట్టకండి దీంట్లో కొంచమే పెట్టండి ఒక పది పదిహేను లక్షలు పెట్టండి ఇక్కడ మీరు బెనిఫిట్ అవుతారు అని చెప్పినా కానీ వినలేదనమాట తను ఎవరు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బ్యాంక్ ఎంప్లాయీ చదువుకున్నాడు కూడా రైట్ చదువుకొని అన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా బ్యాంకులో పనిచేస్తున్నాడు అంటే కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్స్ మీద అవేర్నెస్ ఉండే ఉంటుంది అలాంటి పర్సన్ కూడా ఇక్కడ మూసపోయాడు అనమాట అంటే అంటే తనకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే తనకు ఆ రోజు నచ్చలేదు అనమాట తనకేందంటే ఎంతసేపటికి ఒక రూపాయి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా నాకు నెలకి వస్తుంది కదా ఎవ్రీ మంత్ ఇస్తున్నాడు కదా అన్న ఉద్దేశంతోనే వెళ్ళాడు కానీ మనము చూసుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ అనమాట మనం నిజంగానే పెట్టిన ఈ పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు ఇది ఏదైతే ఉందో ఇది నిజంగానే భద్రంగానే ఉందా లేదా అనేది చూసుకోవాలి అది మనకి ఎక్కడ దొరుకుతుందంటే రియల్ ఎస్టేట్లోనే దొరుకుతుంది కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది మీ అసలుకి ఏముండదు అప్రూవల్స్ కూడా ఏమి తీసుకోకుండా ఇక్కడ ల్యాండ్ చూపించేసి ఇంకా ల్యాండ్ కూడా వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా కాదు జస్ట్ అగ్రిమెంట్ మీదనే ఉంటుంది అది చూపించేసి ఇక్కడ మేము ఇన్ని అంతస్తులు కడుతున్నాము ఇక్కడ మేము ఒక వంద ఎకరాల్లో వెంచర్ వేస్తున్నాము ప్లాటింగ్ చేస్తున్నాము మీరు రండి మీకు ఈరోజు తక్కువకు వస్తుంది అని ముందే మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి డబ్బులు తీసుకొని అక్కడ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ చేయలేడు మీకు చెప్తున్నట్టుగా కమిట్మెంట్ ఇచ్చిన ఈ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ మీకు కూడా కట్టించలేడు సో దయచేసి ఇలాంటి మోసాలకి మీరు బలి కాకండి మీరు ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మీకు తెలిసిన వాళ్ళని లీగల్గా తెలిసిన వాళ్ళని లీగల్ ఒపీనియన్ ఎవరైతే ఇస్తారో లాయర్ని వాళ్ళందరినీ అడిగి ఎందుకంటే సార్ ఇప్పుడు మనము ఎక్కువ మంది కొంచెం దాన్ని ఏమంటారంటే లాయర్కి ఇచ్చే ఫీజులో కూడా కొంచెం మనము కొద్దిగా కన్ఫ్యూజ్ లాగా ప్రవర్తిస్తుంటాము మనం ఒక కోటి రూపాయలు పెట్టి కోటి రూపాయలు ఎందుకు సార్ ఒక పది లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ఏమవుతుంది తనకు ఒక ఐదు వేలో ఆరు వేలో ఎంతో ఫీజు ఉంటుంది కదా అది ఇచ్చేసి తన దగ్గర ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం అనుకోండి మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనకు దాని గురించి అవేర్నెస్ లేదు కదా సో మనకి తెలియనప్పుడు తెలిసిన పర్సన్ దగ్గరికి వెళ్ళి తనకి ఫీజు ఎంతైతే ఉందో అది ఇచ్చేసి ఒక మంచి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ముందు మనకి తర్వాత మనము ముందుకి ప్రొసీడ్ అయ్యామనుకోండి కొద్దో గొప్ప మనకి సెక్యూరిటీ దొరుకుతుంది కదా సో అందుకని ఎవరైనా కానీ మాయ మాటలు చెప్పారు అంటే కనుక వాటిని మీరు నమ్మకండి మీరు నమ్మాల్సింది ఏంటంటే ఈ ప్రొసీజర్ని నమ్మండి ఈ ప్రోసెస్ని నమ్మండి ఈ లీగాలిటీని నమ్మండి ఆ నమ్మిన తర్వాతనే ఈ లీగాలిటీ అంటే ఏంటి ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది అదే తెలుసుకోవాలి దీని తర్వాత నిజంగా అప్రూవల్స్ ఉన్నాయా ఉంటే అప్రూవల్స్ ఏంటి ఇవి కూడా వాళ్ళు డాక్యుమెంట్ చూపిస్తే చూపించారు లేకపోతే మనం హ్యాపీగా వెబ్సైట్కి వెళ్ళాన సరే మనం చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత రెరా ఇది కూడా మనకి వెబ్సైట్లోనే దొరికిపోతుంది ఆ రెరా సర్టిఫికేట్ తన నెంబర్ ఇచ్చాడు అంటే కనుక కంపెనీకి కాదు కంపెనీకి రెరా రెరా అనేది ఉంటుంది కానీ వాళ్ళు చేసే ప్రతి ప్రాజెక్ట్కి కూడా రెరా ఉండాలి విడివిడిగా ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క రెరా సర్టిఫికెట్ ఉండాలి సో దాంట్లో మీరు తెలంగాణ మన వెబ్సైట్ తెలంగాణ రెరా వెబ్సైట్కి వెళ్ళారు అంటే కనుక వాళ్ళు వాళ్ళ నెంబర్ ఇస్తే కనుక ఆ నెంబర్తో మనం సెర్చ్ చేసేసుకొని నిజంగానే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా తీసుకుంటే అది ఎన్నికరాలు ఎవరి పేరు మీద ఉంది వాళ్ళు చేయబోయే డెవలప్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ దాంట్లోనే ఉంటాయి ఇంకొకటి కూడా ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఏంటంటే ఈ రెరా అధికారులకి మనం కనుక ఫిర్యాదు చేశాము అంటే రెరా అధికారులు డెఫినెట్గా కంపెనీ మీద వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని మనకి ఏదైతే మన బాధితులు మేమైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో అది వాళ్ళు రెక్టిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది చేయలేదనుకోండి కంపెనీకి పెనాల్టీ వేస్తారు ఒకటి రెండోది ఏంటంటే నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టమవుతుంది ఆల్రెడీ పాత ప్రాజెక్టులు నువ్వు ఇట్లా చేసావు కదా ఈ ప్రాజెక్టు నువ్వు అసలుకి చెప్పినట్లుగా ఎలా చేయగలుగుతావు అన్నది వాళ్ళు అడగడం కూడా జరుగుతుంది సో అందుకని ఎవరికైనా కానీ ఎవరికైనా ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు నమ్మకండి ఓకే ఆ లీగాలిటీ చెక్ చేసుకోండి మీకు తెలిస్తే మీరు చెక్ చేయండి లేదు అంటే కనుక తెలిసిన పర్సన్ ఎవరో ఒక లాయరు లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ తను ఏమైతే లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అడుగుతాడు అవన్నీ కూడా మీ ఏజెంట్నో లేకపోతే ఆ కంపెనీను అడిగేసి మొత్తం తీసుకెళ్ళి ఆ లాయర్కి హ్యాండ్ ఓవర్ చేయండి తను ఒక వన్ టూ డేస్ తీసుకుంటాడు తీసుకున్నా పర్లేదు తన ఫీజు అడుగుతాడు ఇవ్వండి పోతుంది పోతే ఇప్పుడు ఆ ఐదు వేలతోనే పోతుంది లేకపోతే మనకి పది లక్షలు ఇరవై లక్షలు కోటి పది కోట్లు ఈ అమౌంట్ పోవట్లేదా మనకి ఇవి డబ్బులు మనకి వేస్ట్ అయిపోతున్నాయి కదా సో ఇదొకటి మీరు కొంచెం అర్థం చేసుకోండి దీంట్లో చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు అక్కడ దాకా ఎందుకు నేను కూడా మోసపోయాను నేను కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక వ్యక్తిని నమ్మి నేను కూడా మోసపోయాను అలాగే ఎప్పుడు కూడా మీ మీకు జరగకూడదని ఈ అవేర్నెస్ ఇవ్వడం కోసమని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను మీకు ఎవరికైనా కానీ ఏమన్నా కానీ డౌట్స్ ఉన్నాయి లేకపోతే ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి రియల్ ఎస్టేట్లో అని అనుకున్నప్పుడు నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి కాల్ చేయకండి నేను మీకు కాల్ బ్యాక్ చేసేసి మీ డీటెయిల్స్ ఏంటో కనుక్కొని నేను మీకు గైడ్ చేయగలుగుతాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ థ్యాంక్ యూ